పబ్స్ కాకినాడ ఈరోజు ఈ వీడియోలో మనం హెయిర్ ఫాల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అండ్ డాగ్కి హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో టోటల్గా కవర్ చేద్దాం ఇంట్లో ఉండే డాగ్ కి హెయిర్ ఫాల్ ఎలా తగ్గించుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ను కూడా క్లిక్ చేయండి మీరు ఇక్కడ మనం చూడొచ్చు గోల్డెన్ రెడ్ రివర్ రిక్కీ ఉంది సో రిక్కీకి హెయిర్ ఫాల్ అనేది ఎంత అవుతుంది ఫ్రమ్ ద లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా నేను కొంచెం సిటీలో లేకుండా ఉండే సో దానివల్ల నేను కరెక్ట్ అయిన క్లీన్ అది చేయలేదు స్నానం కూడా చేయించలేదు రిక్కీకి సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను దాని గ్రూమింగ్ అనేది ఎలా చేస్తున్నాను ఎప్పుడూ కూడా గ్రూమింగ్ అనేది ఇలా ముందు నుంచే కాకుండా వెనకాతల నుంచి కూడా చేసుకోవాలి మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేను ఎలా చేస్తున్నాను ఏం సో వీడియోలోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడొచ్చు బ్రషెస్ అనేవి ఎలా ఉన్నాయో ఈ బ్రషెస్ మార్కెట్లో చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది డాగ్ని బట్టి కొంతమంది రకరకాల బ్రషెస్ అనేవి యూస్ చేస్తుంటారు బట్ నేను మ్యాక్సిమం ఈ డీషడర్ మాత్రమే యూస్ చేస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ డీషడర్ అనేది అది అంటే కొంతమంది బ్రషెస్ అంటారు కొంతమంది డీషడర్స్ అంటారు కొంతమంది ఇందులో స్టీల్ ఉంటాయి అవి కూడా తీసుకొచ్చి మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు అండ్ ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ దీన్ని ఇంటి దగ్గర ఉండి ఎలా క్యూర్ చేసుకోవాలన్న దాని గురించి ఫస్ట్ మనం చెప్పేసుకుందాం ఎవ్రీడే మీ డాగ్కి మల్టీవిటమిన్ అనేది డైలీ కంపల్సరీ కంటిన్యూస్గా ఇవ్వండి అండ్ కొబ్బరి నూనె మార్నింగ్ ఒక టీ స్పూన్ ఈవినింగ్ ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి మన ఇలా బాటిల్లో దొరికే కొబ్బరి నూనె కాకుండా కొబ్బరికాయల నుంచి తీసిన కొబ్బరి నూనె యూజ్ చేయండి అండ్ దాంతోపాటు మీకు బటర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అది సాల్ట్ లేనిది సాల్ట్ లేని బటర్ దొరుకుతుంది అది తీసుకొని అది కూడా మీ డాగ్కి పెట్టుకోవచ్చు దాని స్కిన్కి అండ్ కోట్కి కూడా చాలా మంచిది అండ్ కొబ్బరి నూనె కూడా డాగ్కి అప్లై చేస్తూ ఉంటారు అది కూడా అప్లై చేసుకోవచ్చు లైట్గా ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి ఈ హెయిర్ ఫాల్ అనేది అసలు ఎందుకు అవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం చూసుకుంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ని మనం ఒక నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ హెయిర్ ఫాల్ అసలు ఈ సీజనల్ హెయిర్ ఫాల్ ఏంటి అని చెప్పని మనం కొంతమందిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి కొంతమంది ఏమో ఎండాకాలం అవుతుందని కొంతమంది వర్షాకాలం అని కొంతమంది చలికాలం అని సో బేసిక్గా ఏంటంటే సీజన్ ఎప్పుడైతే మారుతుందో ఆ డాగ్కి ఆ సీజన్ అనేది సెట్ అవ్వకపోతే హెయిర్ ఫాల్ అనేది కామన్గా అవుతుంది అండ్ కొన్ని కొన్ని డాగ్స్కి హెయిర్ ఫాల్ అనేది అవదు కూడా అలాగని చెప్పని మీరు ఏ జానంగి బ్రీడ్నో పట్టుకొని దీనికి హెయిర్ ఫాల్ అవుతుందా అండి అని ప్లీజ్ అడగవద్దు బికాస్ జానంగికి హెయిర్ ఉండదు ఇట్ ఈజ్ అవర్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ ఇండియన్ బ్రీడ్ సో క్లైమేట్ చేంజ్ అయిన ప్రతిసారి కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు జాగ్రత్తగా ఉండండి అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ టీషర్టర్తో మీరు ఐ మీన్ ఈ బ్రష్తో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ గ్రూమ్ చేసుకుంటే మీకు ఇంట్లో హెయిర్ ఫాల్ ఉడిన ప్రాబ్లం ఏది ఉండదు అండ్ సెకండ్ ప్రాబ్లం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డాగ్స్లో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ డాగ్స్ హీట్కి వచ్చే ముందు ఇంకొన్ని డాగ్స్ హీట్కి వచ్చే ముందు హెయిర్ ఫాల్ అవ్వవు హీట్ అయిపోయిన తర్వాత డెలివరీ అయ్యే ముందు డెలివరీ అయిన తర్వాత హెయిర్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అప్పుడు కూడా మీరు ఈ టీషర్ట్ని యూజ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు అప్పుడు మీరు డాగ్ని పిల్లల నుంచి తీసేశాక డీవార్మింగ్ అనేది టైంకి ఇచ్చుకొని బాగా ఎక్కువగా ఉంటాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో చెకప్ చేయించుకోవడం చాలా మంచిది అండ్ నెంబర్ త్రీ మల్టీ విటమిన్ ఈ మల్టీ విటమిన్స్ తగ్గినప్పుడు డాగ్స్లో ఫాల్ అనేది బాగా అవుతుంటుంది మ్యాక్సిమమ్ ఆఫ్ ద ప్రాబ్లం కూడా ఇదేనండి సో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే స్టడ్ మెయిల్స్కి అంటే క్రాసింగ్ చేస్తే ఎప్పుడు క్రాసింగ్ చేస్తూ ఉంటాయి చూసారా ఆ మెయిల్స్కి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఇక్కడ నా రిక్కిన్ చూడొచ్చు వాడికి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వాడికి మల్టీవిటమిన్ అనేది కరెక్ట్గా నేను ఫ్రమ్ ద లాస్ట్ టెన్ డేస్ నుంచి ఇవ్వలేకపోయాను అండ్ వర్షాలు సో దానివల్ల దానికి బాతింగ్ అనేది లేదు మురికి మురికిగా ఉన్నాడు అండ్ మెయిల్స్లో కూడా ఈ మేట్ చేస్తూ ఉండడం వల్ల వాటికి కూడా కొంచెం నీరసం అవ్వడం లైట్గా పడుకోవడం ఇలాంటివి ఉంటాయి అలా టైమ్స్లో మనం మెయిల్ని మంచి ఫుడ్ అనేది ఇచ్చుకొని దానికి కరెక్ట్ అయిన కేర్ ఇస్తే ఎలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు సో రిక్కీకి అసలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ రిక్కీని ఒక ట్వంటీ థర్టీ డేస్లో నేను రిక్కీతో మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియోలో చూడొచ్చు రిక్కీకి హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు కూడా అంత పెద్ద హెయిర్ ఫాల్ ఏం కాదండి రిక్కీకి నార్మల్లీ బ్రషింగ్ చేస్తే నా దగ్గరికి వచ్చిన కొత్తలో అలాంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డీషెడ్డర్ అవి ట్వంటీ ఫైవ్ బ్రషెస్ అరేవి ఇవి ఇరవై ఐదు బ్రషలు వచ్చేది ఆ హెయిర్ అలాగా అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్దామనుకున్నాను మర్చిపోయాను సారీ మీకు కానీ ఈ డస్ట్ ఎలర్జీ లాంటివి ఉంటే మాత్రం నేను ఎలాగైతే మాస్క్ పెట్టుకున్నానో మీరు కూడా తప్పకుండా మాస్క్ పెట్టుకోండి బికాస్ కొంతమందికి ఇప్పుడు నాకు డస్ట్ ఎలర్జీ ఉంది సో ఇప్పుడు నేను కీక్ కూడా స్నానం అనేది లేదు దానివల్ల ఈ కోట్కి డస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది సో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి సో మాస్క్ అనేది పెట్టుకోండి కొంతమంది అనుకుంటారు నా బాక్సర్కి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు అసలు బాక్సర్కి అని చెప్పని మన బాక్సర్ని కూడా నేను హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అన్నది చేస్తున్నా లాస్ట్ వరకు ఉంటుంది చూడండి ఒకసారి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన డాగ్స్కి ఏదైనా స్కిన్ మీద దెబ్బ తగిలిన లేకపోతే స్కిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్లా వచ్చినా హెయిర్ ఫాల్ అనేది నార్మల్గానే అయిపోతుంటుంది సో అప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి రెమెడీస్ వాడి చేసుకునే కన్నా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి మంచి డాక్టర్ని చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా బెటర్ ఎంత సివియర్ స్టేజ్లో అంటే ఇంకెంతకన్నా ఘోరం నా కుక్క ఒంటి మీద అసలు లేవండి చాలా ఘోరం అయిపోయిందండి అని చెప్పని అంటుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం మెడిసిన్స్ అనేవి టూ త్రీ మంత్స్ కోర్స్ అనేది ఏమీ ఉండదండి అలా టూ త్రీ మంత్స్ కోర్స్ పెట్టారంటే మీ డబ్బుల్ని ఐస్ క్రీమ్ వేసుకొని లాగేస్తున్నారని అర్థం మ్యాక్సిమం నాకు తెలిసి నేను చూసిన డాగ్స్ ప్రకారంగా కూడా ఎంత ఇచ్చింగ్ ఉన్న డాగ్ అన్నా సరే కరెక్ట్ అయిన మెడిసిన్ వాడితే వన్ వీక్లో మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇచ్చింగ్ అనేది ఆగిపోతుంది అండ్ అలాగని పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అవి పెట్టద్దు దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మీ డాగ్స్ని జాగ్రత్తగా చూసుకోండి మల్టీవిటమిన్ కరెక్ట్గా ఇవ్వండి అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ కొబ్బరి నూనె అనేది ఇచ్చుకోవచ్చు ఇంకొకటి కొంతమందికి డౌట్ అనేది వస్తుంటుంది ఏమండి మన ఇండియాలో డాగ్స్ ఏంటండి హెయిర్ అనేది అంత తక్కువ ఉంటాయి నేను ఫారెన్ డాగ్స్ని చూశాను యూట్యూబ్ వీడియోస్లో వాటికి అంతంత ఫరర్ ఉంటుంది అంతంత హెవీ ఇవి ఉంటుంది హాబీట్ ఈస్ పాసిబుల్ అని చెప్పని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూఎస్లో కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ అనేవి ఏం సజెస్ట్ చేస్తారో ఒకరోజు ఒకసారి వాళ్ళని అడిగి చూడండి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా ఒమేగా త్రీ ఆర్ ఒమేగా సిక్స్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి డాగ్స్కి వేసుకోమని వాళ్ళు సజెషన్ అనేది చేస్తుంటారు బికాజ్ ఈ ఫిష్ ఆయిల్ ఉంటుంది చూసారా ఈ ఫిష్ ఆయిల్ కూడా డాగ్కి చాలా మంచిది దాని స్మూత్ దాని కోట్ స్మూత్నెస్ కోసం అండ్ దాని స్కిన్ కోసం చాలా మంచిది అండ్ అది యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు సో కొంతమంది మార్కెట్లో చాలా రకాల చాలా రకాలైన పుకార్లు ఉన్నాయండి ఎలాగంటే ఈ హెయిర్ ఉన్న డాగ్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి ఊపిరితిత్తులు పాడైపోతాయి ఇలాగా అలాగా అని చెప్పని కొన్ని పుకార్లు అనేవి ఉన్నాయి ఎప్పుడైతే మనం ఒక డాగ్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఒక బ్రీన్ని తెచ్చుకున్నప్పుడు దాన్ని మనం సంరక్షణ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది దాన్ని మనం సంరక్షణ చేసుకోకపోతే అప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో తప్ప నార్మల్లీ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఊరికినే రావండి సో మీరు ఇక్కడ చూడొచ్చు నా బాక్సర్కి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది వాడికి వాడికి అసలు గ్రూమింగ్ అంటే ఎంత బాధ వచ్చేస్తుంది అంటే అసలు వాడి కథలను కూడా కదలడు బొమ్మలా నుంచి పోతాడు మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయానండి ఎప్పుడూ కూడా మీరు గ్రూమ్ చేశాక హెయిర్ అనేది అలా డ్రైనేజ్లో అది వేసేయద్దు ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో వేసుకొని ప్యాక్ చేసి డస్ట్బిన్లో అది వేసుకోండి అండ్ అది అలా మీరు డైరెక్ట్గా పడేస్తే ఎవరి మీద పడి అండ్ వాళ్ళకి మీకు గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో Thank you all. Thank you for watching my videos. Thank you.